నమస్కారం, జేపీఎస్కు స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలలో ఐదింటిని నెరవేరుస్తూ గురువారం సంబంధిత దస్తావేజులపై సంతకాలు చేశారు. తద్వారా జరగబోయే మేలు గురించి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ స్థానిక తెలుగుగంగ అతిథి గృహం నందు నియోజకవర్గ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ, బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు 16,347 టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ డిఎస్సిపై మొదటి సంతకం చేశారన్నారు. అదేవిధంగా రైతులకు నష్టాన్ని చేకూర్చే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు పెన్షన్లు 4,000 రూపాయలకు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై సంతకాలు చేశారన్నారు. ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, నిరుద్యోగులు, దివ్యాంగులు, పెన్షన్ లబ్ధిదారులు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణతో తమ హావభావాలను పంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు. మేనిఫెస్టోలో బాబు గారు ఏవైతే చెప్పారో 16,347 మెగా డిఎస్సిలో గత ప్రభుత్వంలో మొత్తం మాటలే కానీ ఎక్కడ కూడా చేయలేదు. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా దగ్గర దగ్గర మనం 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కల్పించాలి. ఎందుకంటే మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ గారు ఎంత చెప్పాడు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పున్నాం. అందులో భాగమే ప్రతి సంవత్సరం 4 లక్షలు ఉద్యోగాలు అంటే 5×4=20, 5 సంవత్సరాల్లో 20 లక్షలు పూర్తి చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందుకే దీని గురించి మెగా డిఎస్సి 16,340 ఇస్తున్నాం పోస్టులు, దాని గురించి మీరు నూతనంగా ఎన్నుకున్న మన వెంకటగిరి అభ్యర్థులు కురుగుండ్ల రామకృష్ణ గారికి మా నిరుద్యోగ యువత తరపున, మరియు నేను దివ్యాంగుని కూడా సార్, ఈరోజు చూస్తే నిజంగా మా నిరుద్యోగుల్లో చాలా ఆనందం, ఉత్సాహం, నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి సంతకం మా నిరుద్యోగుల్ని గుర్తించి, ఇప్పటికే వయసురీత్యా ఏజ్ లిమిట్ అయిపోయే స్థాయికి వచ్చేస్తున్నాం, ఇప్పటికైనా మా జీవితాల్లో వెలుగొస్తుందని అనుకున్నటువంటి సందర్భంలో అత్యధికంగా మంచి మెగా డిఎస్సి ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆనందింపజేశారు. ఈ మేల్ని మర్చిపోను సార్. అదేవిధంగా నేను దివ్యాంగుని కూడా, ఇప్పటి వరకు 3,000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు. ఒక దివ్యాంగుడు అంటే సాధారణంగా ఇప్పుడు పెరుగుతున్నటువంటి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కాస్త జీవనం కఠినంగానే కష్టంగానే జరుగుతున్నది, ఇంటికి కూడా భారంగా అవుతుంది. కానీ నేను నాతో పాటు నాలాంటి దివ్యాంగులందరూ కుటుంబాల్లో కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. మా వల్ల దివ్యాంగుల కుటుంబాలు సంతోషంగా ఉండే స్థాయికి బాబు గారు చంద్రబాబు గారు తీసుకురావడం నిజంగా దివ్యాంగులు అంటే ఒక చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగాన్ని మాకు ఇస్తున్నారు అనేటువంటి భరోసా, మా జీవితం మీద మేము ఆధారపడగలమనేటువంటి భరోసా మాకు ఇచ్చినందుకు మేము చాలా రుణపడి ఉంటామని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఒక్క మాట సార్, మాకు ఉన్న చిన్న సమస్య సార్, ఇంతకుముందు 2014 నుంచి 2019 వరకు అనేక మంది దివ్యాంగులకు స్వయం ఉపాధి రుణాలు ఇచ్చేవాళ్ళు కార్పొరేషన్ ద్వారా. 2019 తర్వాత అలాంటి రుణాలు మేము ఎప్పుడు కూడా ఎవరూ కూడా పొందలేదు సార్. అసలు ఆ కార్పొరేషన్ ఉందో లేదో తెలియదు. ఉన్నాము అలాంటి వాళ్ళకి ఎలాంటి రుణాలు ఇస్తే మేము సొంతంగా ఆధారపడి జీవించేటువంటి అవకాశం ఉంది, అది లేదు. దయవంచి మీరు కూడా మా దివ్యాంగులకి ఈ సదుపాయాన్ని ఈ ప్రభుత్వంలో దగ్గర చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఇలాంటి గొప్ప సదుపాయాల్ని, అవకాశాలని ముఖ్యంగా యువతకి మరియు నిరుద్యోగులకి మరియు ముఖ్యంగా దివ్యాంగులు, ఏ ప్రభుత్వం కూడా దివ్యాంగులని పెద్దగా పట్టించుకున్నట్లేదు. ఏదో అవసరం లేదో 1,000 2,000 పెంచుకుంటూ వచ్చావు, కానీ ఇంత భారీ స్థాయిలో పెంచడం మాకు నిజంగా సంతోషాన్ని ఇచ్చిందని, మీ మేలు మర్చిపోమని, ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్.
అదే సార్, మేము అనుకుంటా ఉన్నాం ఇప్పుడు కనుక ఈ మెగా ఆల్రెడీ మనం అప్లై చేసాం, పడ్డప్పుడల్లా ఏదో వస్తుందని చెప్పడం, ఈ 5 సంవత్సరాలు ఎదురు ఈ సంవత్సరం వేస్తున్నారు, ఈ నెలలో వేస్తున్నారు, వచ్చే నెలలో వేస్తున్నారు అని చెప్పి ఎదురు చూడడం తప్ప మాకు వచ్చినటువంటి దగ్గరికి వచ్చినటువంటి అవకాశాలు ఏమీ లేవు సార్. దీన్ని నమ్ముకొని ఇంకొక ఉద్యోగం కూడా చేయలేము సార్. ముఖ్యంగా బీఈడీ చేసిన వాళ్ళైతే ఒక టీచింగ్ ప్రొఫెషన్ తప్ప ఇంకొక ఉద్యోగం చేయలేని పరిస్థితి. నిజంగా ఇప్పుడు మాకు ప్రభుత్వం మారడం, బాబు గారు రావడం, వచ్చిన వెంటనే మొదటి సంతకం పెట్టడం, ప్రతి నిరుద్యోగి ముఖ్యంగా వయస్సు అయిపోతున్నటువంటి వాళ్ళ దృష్టిలో, ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోబోతున్నటువంటి దృష్టిలో ఇదొక మాకు నిజంగా దేవుడిచ్చినటువంటి అవకాశంగా మేము భావిస్తున్నాం. ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకొని భవిష్యత్తులో మేము కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించుకుంటామని మేము తెలియజేసుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నమస్కారం. ముందుగా మన ఎమ్మెల్యే గారు కురువెల రామకృష్ణ గారికి మా వందనాలు. మేము అనుకున్న విధంగా మా రామకృష్ణ గారిని మేము గెలిపించుకున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మా కోరిక నిమిత్తం మొదట మెగా డిఎస్సి మేము సంతకం పెట్టారు. మేము అనుకున్న విధంగానే బాబు గారిని మేము గెలిపించుకున్నాం. మా కోరికలు కూడా బాబు తీరుస్తున్నారు మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదాలు మా మీద ఉంటాయని మేము నమ్ముతున్నాం. మంత్రగిరి శాసనసభలో గౌరవ శ్రీ కురువెల రామకృష్ణ గారికి శిరసు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాము. మా దివ్యంగుల తరఫున ఒకరు ఇద్దరు కాదండి, రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది వికలాంగులు ఓటు వేసి ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నెరవేర్చుకున్నాం, ఆయన్ని గెలిపించుకున్నాం. అదేవిధంగా వెంకటగిరి మున్సిపాలిటీలో కూడా �ఒక 3000 మంది దాకా ఉన్నారు నియోజకవర్గం మొత్తం కూడా. సార్ మీకు తెలియజేయాలంటే ప్రతి నియోజకవర్గంలో వికలాంగుల కాలనీ ఉండాలి సార్, ఆ దిశగా కొంచెం ప్రయత్నిస్తుందని నా కోరిక. ఫంక్షన్ పెంచిన దానికి చాలా కృతజ్ఞత సార్. ఇంతకుముందు మా టౌన్ అధ్యక్షుడు రమేష్ గారు కూడా మాట్లాడారు ఆ సబ్జెక్టు, మళ్ళీ నేను మాట్లాడుకుంటే నేను వేరే సబ్జెక్ట్ చెప్తాను. అందరికీ నమస్కారము. మా పెంచిన 3000కు ఎప్పుడు చేశాడంటే మాకు 5వ సంవత్సరం పెట్టినాక జనవరికి చేశాడు 3000. ఇప్పుడు మాకు బాబు చంద్రబాబు మాకు వెంటనే 4000. ఫస్ట్ ఎన్టీ రామారావు 30 రూపాయలు చేసిన తర్వాత బాబు వచ్చినాక మాకు 70 రూపాయలు పింఛన్ ప్రకారం ఇచ్చాడు మాకు. మళ్ళా తర్వాత 200 తర్వాత 2000 చేశాడు. ఇప్పుడు 4000 బాబు 4000 చేశాడు మా ముసలోళ్ళకు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి రైతులకి ఉరితాడు బిగించాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు పాస్బుక్లు కొత్తగా ఇచ్చిన పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని మా తాత తరాలించి వస్తున్న ఆస్తులన్నీ మాకు సంబంధం లేకుండా అతని బొమ్మ వేసుకుని పాస్బుక్లు ఇచ్చాడు. కైల్లో రాళ్ళు వేస్తే అతని బొమ్మకి, మా కైల్లో రాళ్ళు కూడా అతని బొమ్మ వేసుకున్నాడు. కాబట్టి రైతులంతా కూడా ఆలోచించి ఈ సూరి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణస్వీకారం చేయటం, ఆ ల్యాండ్ టాక్లింగ్ యాక్ట్ని రద్దు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. ఇంకోటి అందరికీ తెలియని విషయం ఏంటంటే, రీసర్వే అనే ఒక పేరుతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరి భూమిని, అంటే వాళ్ళ తాతల మీద ఉంటే వాళ్ళ తాతల మీదనే వచ్చింది, వాళ్ళ తండ్రుల మీద ఉంటే వాళ్ళ తండ్రుల మీదనే వచ్చింది, అది ఎవరు పొలంలో ఉన్నారో వాళ్ళ మీద ఎవరికీ రాలేదు. రీసర్వే అంటే మనం మేము అనుకున్నది ఏంటంటే, రీసర్వే అంటే ఎవరు పొలంలో ఉన్నారో చుట్టుపక్కల పొలంలో వాళ్ళని విచారించి వాళ్ళకే ఇస్తారని అనుకున్నారు, కానీ అలా జరగలేదు. ఆయన బొమ్మ వేసుకొని రాజముద్ర లేకుండా ఎవరు ఇంతకుముందు గతంలో వాళ్ళ తాతల మీద ఉంటే, ఇప్పుడు మా తాత మీద ఉంటే మా తాత మీదనే వచ్చింది, మా నాయన మీద ఉంటే మా నాయన మీదనే వచ్చింది, ఇది రీసర్వే. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ రీసర్వే అనేది పరమదండగా అది చాలా వేస్ట్ అయిపోయింది. వేస్టే కాదు, అసలు దేనికి పనికి రాకుండా పోయింది రీసర్వే అనేది. ఇది మటుకు చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు.
దీన్ని సక్రమ మార్గంలో నడిపిస్తారని మా రైతుల తరఫున మేము కోరుకుంటున్నాం. మన అన్నా క్యాంటీన్ ఎత్తేసారు. అన్నా క్యాంటీన్ ఎత్తేసినా కూడా మన కురుమన్ రామకృష్ణ అన్నగారు 3 సంవత్సరాల నుంచి ఆయన సొంత నిధులతో ఈ ఎంగడిగే నియోజకవర్గంలో దాన్ని కంటిన్యూగా చేశారు. చాలా ఆయనకు అదే కలిసి వచ్చింది. ఎక్కడ పట్టినా ఈ పొదుపు వీఓలు, ఆశా వాలంటీర్లు, అన్నగారు ఆడన్న మీటింగ్ పెడితే అన్నం పెట్టుకుంటా పంపడని ప్రతి ఒక్కరు నాకు చెప్పారు. దేవుడు ఆయన్నే ఆ అన్న అన్నదాతనే సుఖీభావ అంటారు. అదే అదే కలిసి వచ్చింది అన్నకి. మారుతారా కూర్చో కూర్చోన్నా కూర్చోన్నా మీరు కూర్చోండి నా ఎవరు మాట ఇంకోటి ముందు పెడతాను నాకు.